అందరూ అనుకుంటున్నట్టుగానే నేను ఏదైతే లోకేష్ గారు తన పాదయాత్రలో నగరి పర్యటనలో నగరిలోనే ఏదైతే నగరి ఎమ్మెల్యే గారు దౌర్భాగ్యపు ఎమ్మెల్యే నగరి ప్రజల దౌర్భాగ్యం ఆ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే గారి తాలూకా చిట్టాని చదివేసరికి చిర్రెత్తుకొచ్చింది పాపం రోజా గారికి ఎందుకంటే ఎవరు కూడా ఇంతవరకు పాపం ఏదో వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ తాలూకా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో అరాకోర బయటకొచ్చి ధర్నాలు లేకపోతే ఏదో రకంగా వాడిని అడ్డుకున్నప్పటికీ కూడా ఇంత విపులంగా చిట్టా బయటకు వచ్చేసరికి అమ్మగారికి బాగా చిర్రెత్తుకొచ్చిందంట చిర్రెత్తుకొచ్చి ఆటోమేటిక్గా ఏమిటంటే పిచ్చిపెట్టిన అదే అంటారు కదా కోతో కుక్కో ఏదో ఒకటి రోడ్డు మీదకి వస్తే ఎలా బిహేవ్ చేస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే రోడ్డు మీదకి వచ్చింది రోడ్డు మీదకి వచ్చి ఎవరి మీద పడుతుంది ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఈరోజు ఇంకొంచెం మూడు ఆకులు ఎక్కువ చదివి బ్రాహ్మణి గారి మీద బోనమ్మ గారి మీద కూడా పడింది ఈరోజు అంటే ఈవిడికి అలవాటే ఏమిటి అలవాటు అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అనేది బాగా అలవాటు మనం ఎక్కడి నుంచి వచ్చాము ఎవరి వల్ల ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము అన్న సంగతి మర్చిపోయి అచ్చేసి నాంబోతుంటారు తెలుసా మీకు పల్లెటూరులో ఉంటుంది అచ్చేసి నాంబోతులా వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి వదిలేస్తే ఈరోజు బయటకు వచ్చి ఎవరి మీద పడితే వాళ్ళ మీద గాండ్రిస్తున్నానేమో అనుకొని ఆంబోతులు అరుస్తా ఉంది సారీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది తప్పట్లా ఇటువంటి రాజకీయాలు అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి ఈవిడ మాట్లాడుతుంది లోకేష్ గారి గురించి దొంగే దొంగ దొంగ అరిచినట్టు ఉంది సినిమాల్లో ఐరన్ లెగ్ అంటే ఎవరి గురించి మాట్లాడతామంటే ఐరన్ లెగ్ శాస్త్రి గారి గురించి మాట్లాడతామో లేదో తెలియదు కానీ పొలిటికల్ ఐరన్ లెగ్ అంటే ఎస్ చూసారా నేను చిన్న గ్యాప్లో మీరు కూడా మాట్లాడేసుకుంటున్నారు ఎవరి పేరైతే వచ్చిందో అలే ద గ్రేట్ రోజా గారు ఆవిడ తిరిగి లోకేష్ గారిని ఐరన్ లెగ్ అని మాట్లాడుతూ ఉంటే ఇదే పెద్ద జోక్ మాకు ఎందుకంటే ఐరన్ లెగ్ అని ఈరోజు మేము ఎవరు మాట్లాడడం కాదండి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎవరైనా పొలిటికల్ నాలెడ్జ్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఐరన్ లెగ్ ఎవరు పొలిటికల్గా అని అడిగేసరికి టకాలు మంది గుర్తొచ్చే వర్డ్ నేము రోజా గారు సో అలాంటిది ఆవిడ ఈరోజు మాట్లాడుతున్నారు లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించిను ఐరన్ లెగ్ అంట అరే నిజంగా దరిద్రపు లెగ్ ఎవరిదిరా అంటే నీ పక్కన కూర్చొని జగన్ అన్న అని చెప్పి స్తోత్రాలు పాడుతూ ఉంటారు కదా ఆయనది దరిద్రపు లెగ్ ఐరన్ లెగ్ కూడా కాదు ఐరన్లో కూడా దరిద్రపు లెగ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నుంచి రాష్ట్రంలో జగన్ పరిణామాలు కొన్ని మచ్చుకి చూపిస్తావు ఇలాగ అయ్యాడండి కచ్చులూరు బోటు ప్రమాదం ఎంతమంది చచ్చిపోయారు సుమారుగా చూస్తుంటే 51 మంది చచ్చిపోయారు 5 గల్లంతయ్యారు టోటల్గా 56 మంది అర్పించేశారు అట్ ద సేమ్ టైం అన్నమయ్య ప్రాజెక్టుకి దుర్ఘటన జరిగింది ఎంతమంది చచ్చిపోయారు 39 మంది జలసమాధి అయ్యారు సుమారుగా 1700 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం వాటల్లింది తర్వాత జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి 28 మంది ఏ రోజు కూడా మనం ఎరగం అలాంటిది 28 మంది పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయి ఆడపిల్ల తాలూకా పుస్తులు తగ్గిపోతే దానికి కూడా కవరింగ్ వేద్దామని మొదలు అనుకున్నాడే తప్పించి ఏ రోజు కూడా దాన్ని ఏ రకంగా రెక్టిఫై చేద్దాం అనుకోలేదు దరిద్రపు లెగ్గు అట్ ద సేమ్ టైం ఎల్జీ పాలిమర్స్ నాకు తెలిసి ఊహ తెలిసి ఎల్జీ పాలిమర్స్లో ఏ రోజు కూడా దుర్ఘటనలు జరగరు మరి దరిద్రపు లెగ్గు అడుగుపెట్టిన వెంటనే ఆటోమేటిక్గా సుమారుగా 13 మంది చనిపోయారు ఎవరైనా మంచినీళ్ళు తాగి అస్వస్థతకి గురైన వాళ్ళు ఎవరైనా చూసామా అండి ఏలూరులో ఒక్క రోజులో ఒక్క పట్టణంలో సుమారుగా మంచినీళ్ళు తాగి 600 మంది హాస్పిటలైజ్డ్ అయ్యారంటే ఎవరిది లెగ్గు ఇవన్నీ మించి ఏ రోజు కూడా కలియుగ మహాదేవుడు వెంకటేశ్వర స్వామి తలుపులు ఎప్పుడు కూడా ముయ్యబడలే దీపారాధన లేకుండా ఏ రోజు కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి లేడు అటువంటిది కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికే మూత పడేటట్టుగా వచ్చిన కరోనా ఎవరి హయాంలో వచ్చింది ఏ లెగ్ హయాంలో వచ్చింది సాధారణంగా ఎవరిదైనా ఐరన్ లెగ్ అంటే ఇల్లు మూత పడుతుంది వీధి మూత పడుతుంది కానీ మా నోడు దెబ్బకి ప్రపంచమే మూత పెట్టేసుకుంది అలాంటి దరిద్రపు ఐరన్ లెగ్ని పక్కన పెట్టుకొని లోకేష్ గారిని ఐరన్ లెగ్ అని మాట్లాడుతున్నామంటే ఒక్కసారి ఎనాలిసిస్ చేసుకోమ్మ రోజమ్మ అది చేసుకోవాలి తప్పదు ఇంకా ఇంకా విషయం ఇంకా వచ్చిందంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి సాధారణంగా ఆవిడ మాట్లాడితే లోకేష్ గారి గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది మేము చాలా సందర్భాల్లో చూసాం ఇందాక మాట్లాడినప్పుడు కూడా చాలా టూ మచ్గా మాట్లాడింది
మేము ఒకటే చెప్తున్నాం, ఓవరాల్గా ఒక అహంకారి. పవన్ కళ్యాణ్ గారు సినిమా మాటల్లో చెప్పాలంటే కొవ్వు పట్టిన అహంకారికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మా రోజక్క. ఎందుకంటే ఆవిడకి పరిస్థితి ఎలా ఉంటుందంటే కుసంస్కారానికి లేఖితనానికి నడమంత్రపు సిరి వల్ల వచ్చిన అహంకారానికి అదే కొవ్వు పట్టిన అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ ఒక చక్కని చీర కట్టిన ఈ మధ్యన చుడీదార్ వేసిన చక్కగా ఎవరంటే రోజక్కను చూపించవచ్చు అంబాసిడర్ కింద అటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అనేది మా అన్నయ్యల గురించి నా భర్త గురించి ఎవరైనా మాట్లాడితే ఒక్కటి ఇవ్వాలనిపిస్తుంది, అరే అవినీతి చేస్తున్నారు, ఇసుకదందాలు చేస్తున్నారు, మట్టిదందాలు చేస్తున్నారు, అక్కడ కమిషన్లు కొట్టేస్తున్నారు, ఎర్రచందనం స్మగ్లింగ్లు చేస్తున్నారు, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడితేనే నీకు ఇవ్వ గట్టిగా ఇవ్వాలనిపిస్తే ఈరోజు ఎంతోమందికి రాజకీయ ఉపాధి కల్పించి నీలాంటి వాళ్ళకి రాజకీయంగా భిక్ష పెట్టడమే కాకుండా తన విజనరీతో కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించి ఉపాధి కల్పించి విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుని ఒక మంచి లైఫ్ స్టైల్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు తన మంత్రి పదవి ద్వారా చాలా యువతకి చాలామంది యువతకి ఉద్యోగాలు ఇచ్చిన మా లోకేష్ బాబు గారి గురించి హెరిటేజ్ అనే సంస్థను పెట్టి రాజకీయాలకి సంబంధం లేకుండా వ్యాపారం చేసుకుంటూ ఎంతోమంది కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన బ్రాహ్మణి గారి గురించి భువనేశ్వరి గారి గురించి నువ్వు మాట్లాడితే మాకెలా అనిపిస్తుంది చెప్పనా? నీకు ఒక్కటి ఇవ్వాలనిపిస్తుందేమో, మాకు లాగిపెట్టి ఇవ్వాలనిపిస్తుంది. మాకైతే ఇవ్వమా? దీన్నే అంటారు నువ్వు ఒక మాట మాట్లాడితే మేము రెండు మాటలు మాట్లాడగలం, నువ్వు ఇంకా మాట్లాడితే దాన్ని డబ్బులు ఇవ్వగలం, అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకున్న సత్తా. అది మర్చిపోతే ఎలా? ఈరోజు సంస్కారం గురించి మాట్లాడుతుంది. అవునమ్మా నిజమే, లోకేష్ బాబు గారికి సంస్కారం తక్కువ. అందుకే ఏ రోజు ఆయన దగ్గర పనిచేసిన వాడి చేత కూడా చెప్పులు మోయించుకోలే. సిగ్గుండాలి సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. లోకేష్ గారి సంస్కారం గురించి అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు నేర్పిన సంస్కారం గురించి నువ్వే మాట్లాడాలి. తాత సీఎం, తండ్రి సీఎం, తాత నట సార్వభౌముడు, సినీ వినీలాకాశంలో రారాజు, తర్వాత తండ్రి 14 సంవత్సరాల సీఎం, 10 సంవత్సరాలు అతి ప్రతిపక్ష నాయకుడు, విజనరీ ఉన్న నాయకుడు, ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేటంత స్థాయిలో ఉన్న వ్యక్తి, మంత్రి పదవి చేసి పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టిన లోకేష్ గారే ఏ రోజు కూడా వాళ్ళ పని వాళ్ళతో కనీసం ఆయన చెప్పులు మోయించుకోలే, కనీసం ఆయన పెన్ కూడా ఏ రోజు ఆయనే మోసుకున్నాడు కానీ పక్క వాళ్ళతో కూడా మోయించలే. అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి నేర్పిన సంస్కారం. మరి నీ సంస్కారం ఏంటో నేను ఒక్కసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళనా? ఒక్కసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్తే సంస్కారం గురించి నువ్వు నేను మాట్లాడేసుకోవాలి. ఎందుకంటే అధికార మదంతో అహంకారంతో కొట్టుమిట్టాడుతూ అచ్చోసిన ఆంబోతులాగా సముద్రం వెంబడి తిరుగుతూ నీ చెప్పులు మోయడానికి నీ కింద పనిచేస్తున్న ఉద్యోగి చెప్పులు తీసుకురాని వయసుతో కూడా సంబంధం లేకుండా చెప్పులు మోయించేవే, అది నీ సంస్కారం. లోకేష్ బాబు గారిని ఆడు ఈడుని మాట్లాడేస్తున్నాడట సీఎం స్థాయి వ్యక్తిని. అరే ఇదే సీఎంలో స్థాయిలో మా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు నువ్వు సీఎం గారు జగనన్న అన్న మాట్లాడుతున్న నీ జగనన్న నడి రోడ్డు మీద ఉరి తీయాలి చీపులతో కొట్టాలి అనేటప్పుడు నీ సంస్కారం మడిచి ఎక్కడ పెట్టుకున్నావు? ఆ రోజు సంస్కారం గురించి మాట్లాడలేదే? నువ్వే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు అసెంబ్లీలో కామసీఎం కామసీఎం అని కామెంట్ చేసి సంవత్సరం పాటు ఇంట్లో కూర్చున్నావు, గుర్తు చేస్తున్నాను ఈరోజు. అది నీ సంస్కారం, నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావు. ఏ లోకేష్ బాబు గారు మీటింగ్లో ఎక్కడైనా నీ అమ్మ మొగుడు అని ఎవరినైనా మాట్లాడారా? లేకపోతే ఏమండి మొన్న హైపరాది గారిని ఏమనిందండి పాపం పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో ఏదో మాట్లాడారని సంథింగ్, అలా అని ఎవరైనా ఎక్కడైనా మాట్లాడారా ఆయన? లేకపోతే అలాంటోడు ఇలాంటోడు అని చెప్పి తల్లిదండ్రుల గురించి ఇంట్లో పిల్లల గురించి ఆడబిడ్డల గురించి తప్పుగా మాట్లాడారా ఆయన? ఎస్, భయం చూపిస్తానన్నాడు, భయం పడుతున్నాడు కాబట్టి ఈరోజు ఆయన నుంచి నిచ్చెన కూడా లాక్కునే పరిస్థితి వచ్చింది. ఈరోజు సింహం కదా, సింహం కాస్త వాయిస్ గాండ్రించడం మానేసి మ్యో మ్యో అంటుంది. ఈరోజు
లోకేష్ గారు పాదయాత్ర చేస్తా ఉంటే నువ్వు భయపడకపోతే లోకేష్ గారు పెట్టే మీటింగ్లకి నువ్వు ఎందుకు పోలీసుల్ని పంపించి ఆపిస్తున్నావు? ఎందుకు మైకులు లాక్కుంటున్నావు? ఎందుకు నిచ్చెనలు తీసేసుకుంటున్నావు? ఆఖరికి ఆయన ఏదైనా ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి స్లాబ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి భయపడట్లేదా నగరి? ఇక నగరికి వద్దాం. ఆవిడేం మాట్లాడిద్ది? నగరి ప్రజలు లేరట అక్కడ, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చేసారట, పక్కన ఉన్న తమిళం వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారట. ఇవిడు మళ్ళీ ఇంకో సవాల్ ఎసిరిందండి. పాపం ఆవిడకి అర్థం కావట్లేదు, నగరిలోనే నేను వచ్చి నుంచి ఉంటాను, లోకేష్ గారు వచ్చి నుంచామనండి, ఎవరి దగ్గరికి ఎక్కువ జనాలు వస్తారో అని. వస్తారమ్మా, లోకేష్ గారి దగ్గరికి అభిమానంతో వచ్చే జనాలు ఉంటారు, నీ దగ్గరికి బాధితులు వస్తారు, రోజా బాధితులు వస్తారు, కొల్లలుగా వస్తారు. ఆ వాపును కూడా బలుపు అనుకుంటే మనం ఏం చేయగలం చెప్పండి?